उम्मडि चेगुंट मंडलं पोतनपल्ली ग्रामंलो रैतु आरికెల రాములకు సంబంధించిన 5 పశువులు రాత్రి పిడుగుపడి మరణించాయి. పోతనపల్లి గ్రామానికి చెందిన రాములు తన సొంత పొలం వద్ద తన పశువులను కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లి ఉదయం వచ్చి చూసేసరికి 2 ఎడ్లు 2 కోలాయగలు ఒక ఆవు మరణించి ఉన్నాయి. వెంటనే గ్రామ సర్పంచ్ పెద్దలకు పశువుల అధికారులకు సమాచారం ఇవ్వగా వెటర్నరీ డాక్టర్ కావ్య వచ్చి పరిశీలించి పిడుగుపాటితో మరణించినట్లు ధృవీకరించారు. రైతు మాట్లాడుతూ 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వెంటనే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. అరికెల రాములు వాళ్ళు అప్పటి నుంచి ఇక్కనే పొలం సాగు చేస్తారు, ఇక్కనే కట్టేస్తారు గోడల్ని. రాత్రి 6:30కు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు. రోజు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. పొద్దున మా పిల్ల 4 గంటలకు వచ్చి చూసే వరకు పిడుగు అని మేడం నిర్ధారించింది. పిడుగుతో చనిపోయిందని చెప్పింది. ఒక 4 లక్షల దాకా నష్టపరిహారం అయింది. దానికి ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. సాయంత్రం 4 గంటలకు కట్టేసిపోయినాం. ఇంటికి పోయినాం, కేవలం పోయినాం. ఇంటికి పోయి మళ్ళీ మా అబ్బాయి 4 గంటలకు వచ్చి చూసే వాక పెరుగుపడ్డది. పెరుగుపడి ఆయనతో 5 రోజులు చచ్చిపోయినాయి. 2 ఎడ్లు, 2 కొలాయాలు, 1 దూడ తెల్లర వాకలు. వ్యవసాయం పని చేసుకుంటాం. 4 ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 5 చచ్చిపోయినాయి. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మంచిగా ఉంటుంది. నష్టపరిహారం ఎంత నష్టమైంది? ఎంత ఉంది? ఒక్కోటి 4 లక్షల దాకా ఉంటది మొత్తం. మేడం కిలోలకు అని చెప్పిర్రా. ఏమన్నా మేడం? ఏమన్నా హామీ ఇచ్చిర్రా. గవర్నమెంట్ చెప్పిస్తామని చెప్పింది.